వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఈ నెల 31 నుంచి గోవిందరాజస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు. తిరుపతిలో గోడ పత్రికను ఆవిష్కరించిన టిటిడి జేఈఓ పోల భాస్కర్. కాణిపాకంలో వైభవంగా ప్రారంభమైన నవరాత్రి బ్రహ్మోత్సవాలు. ధ్వజారోహణంతో శ్రీ సిద్ధిబుద్ధి సమేత వినాయకుడికి అర్చనలు. తెలుగు రాష్ట్రాల్లో వేడుకగా వినాయక చవితి ఉత్సవాలు. విఘ్నాధిపతికి భక్తకోటి మంగళ నీరాజనాలు. సప్తగిరులపై ప్రకృతి గీసిన అపురూప రాతి చిత్రం. తిరుమలలో ఆకట్టుకుంటున్న సహజ సిద్ధ శిలాతోరణం విశేష కథనం. సర్వ మంగళాలను అనుగ్రహించే రుద్రాంశ సంభూతుడు. తిరుమల క్షేత్రంలో నెలవైన జపాలి పుణ్యతీర్థం ప్రత్యేక కథనం. సెలవులతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సర్వదర్శనం క్యూ కాంప్లెక్స్ నుండి క్యూ లైన్ నారాయణగిరి ఉద్యానవనం వరకు వ్యాపించింది. పెరిగిన రద్దీకి అనుగుణంగా టిటిడి భక్తులకు టీ, కాఫీ, పాలు, మంచినీరు, అల్పాహారం, అన్న ప్రసాదాలను విస్తృతంగా అందజేస్తోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుపతిలో కొలువైన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఈ నెల 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తిరుపతి పరిపాలన భవనంలో జేఈఓ పోల భాస్కర్ పవిత్రోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. ఆగస్టు 31న అంకురార్పణ, సెప్టెంబర్ 1న పవిత్ర ప్రతిష్ట, సెప్టెంబర్ 2న పవిత్ర సమర్పణ, సెప్టెంబర్ 3న పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా జేఈఓ పోల భాస్కర్ పవిత్రోత్సవ వివరాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కి వివరించారు. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో తిరుపతిలో స్థానికంగా నడపడుతున్నటువంటి ఆలయాల్లో ప్రముఖమైనది శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం. ఈ ఆలయానికి సంబంధించి పవిత్రోత్సవాలు ఈ నెల 31/8/2017 నుంచి మొదలుపెట్టి సెప్టెంబర్ 3/9/2010 వరకు 17 వరకు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో 31వ తారీఖున గురువారం అంకురార్పణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత 1వ తారీఖు శుక్రవారం పవిత్ర ప్రతిష్ట, 2వ తారీఖు శనివారం పవిత్ర సమర్పణ, 3వ తారీఖు ఆఖరి రోజున ఆదివారం పవిత్ర సమాప్తి పూర్ణాహుతి జరగడం జరుగుతుంది. ఆలయాల్లో అనేక రకమైనటువంటి ఉత్సవాలు సేవలు చేస్తూ ఉంటాము. దీనివల్ల అర్చకుల వల్లనైతేనేమి, పరిచారకుల వల్ల అయితేనేమి, లేదా ఆలయ సిబ్బంది వల్లనేమి, లేదా భక్తుల వల్ల ఏమైనా సరే అపచారాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని పరిహారం కోసం ఈ పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి ప్రతి ఆలయంలో కూడా ఆ క్రమంలో గోవిందరాజ స్వామి ఆలయంలో జరుగుతూ ఉన్నాయి. తిరుమల శ్రీవారిని శనివారం నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ జ్యూబా దర్శించుకున్నారు. ముందుగా శ్రీ పద్మావతి అతిథి గృహాల వద్ద టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కె శ్రీనివాసరాజు నేపాల్ ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు చేరుకున్న నేపాల్ ప్రధానికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఈఓ, జేఈఓలు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. వీరి వెంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఇతర అధికారులు ఉన్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా శ్రీ సిద్ధి బుద్ధి సమేత స్వామివారిని సర్వభరణ భూషితంగా ధ్వజస్తంభం వద్ద కొలువుదీర్చారు. ఆపై స్వామి అమ్మవార్లకు ధ్వజస్తంభానికి విశేష పూజలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించి ముల్లోక వాసులను శ్రీ వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. కడప జిల్లా తాళ్లపాకలోని టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా యాగశాలలో విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవచనం, కలశ ప్రతిష్ట, కలశారాధన, మహాకుంభారాధన, అగ్ని ప్రతిష్ట,
Pavitranga Homam, Taditara Karikrumaranu, Sastroktanga Purtichesi, Agamoktanga, Pavitra Pratistha Nirvahincharu. Tirupati Samipamloni, Srinivasa Mangapuramlo, Sri Kalyana Venkateswara Swamivari, Tiruchi Seva Jarigindi. Bhadrapada Masam, Senivaram Parvadinana, Swamivarini Tiruchi Sevalo Darsinchukoni, Bhaktulu Punitulayyaru. Archakulu, Sri Devi Bhudevi Sameta, Sri Kalyana Venkateswarani, Alayamloni Mandapanlo Koluvudechi, Sakala Abharanalato, Ramaniyanga Alankarincharu. Tiruchipai Utsavamurtulanu, Asirvadam Chesi, Medutalalu, Mangala Vaidyala Naduma, Alayamada Vidhullo Udeginchaaru. Bhaktulu Swamivarini Darsinchukoni, Tarincharu. Ika Tirupatiloni Sri Kodanda Ramalayamlo, Swamivari Tiruchi Seva Jarigindi. Sita Lakshmana Sameta, Sri Ramachandra Murtini, Archakulu, Visesha Abharanalu, Sugandha Pushpalato Alankarinchi, Tiruchipai Venchevu Chesaru, Mangala Vaidyala Naduma, Alayamada Vidhullo, Jagadabhiramuni Tiruchi Seva, Bhaktirasa Bharitanga Sagindi, Janaki Ramulanu Darsinchukoni Bhaktulu, Adhyatmika Anandanni Pondaru. Andhra Pradesh Loni Vada Vadala, Ganapati Bappa, Moriani Namas Manalu Minantai, Sarva Vignalanu Toliginchi, Subhalanu Prasadinche, Parvati Tanyudi Mandapalu, Vinayaka Chaviti Vedukalato, Sobhillai, Vinayaka Chavitini Puraskarinchukoni, Vivida Pranta Loni, Gananadhuni Alayalu, Visesha Aradhanalato, Bhakta Sobitanga Darsanamichai, Aa Viseshalu Meekosam. Turpu Godavari Jilla, Raja Mahindravaram Loni, Sri Vallabha Ganapati Devalayamlo Chaviti Utsavalu, Vaibhavanga Zarugutunnai. Brahmasri Samavedam Shanmukha Sharma Adhvaryamlo, Vallabha Ganapatiki, Visesha Alankaranalu, Aradhanalu, Homalu, Shastroktanga Zarugutunnai. Bhaktulu Swamivarini Darsinchukuni, Puja Karyakramallo Palgoni, Tirtha Prasadalu Swikarincharu. Chitturu Jilla, Kuppam Patanamlo Erpatu Chesina Ganesh Mandapalu, Bhakta Shobhitanga Darsanamistunnai. Indulo Bhaganga పలు చోట్ల కొలువుదీరిన శ్రీ వరసిద్ధి వినాయకుడికి, శ్రీ కురుక్షేత్ర వినాయకుడికి, మల్లెపూల గణపతికి తదితర విభిన్న రీతుల్లో చూడ ముచ్చటగా దర్శనమిస్తున్న గణనాథులకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదనలు సమర్పించారు. విశాఖ జిల్లా నామవరంలోని శతాబ్దాల చరిత్ర కలిగిన నాడీ గణపతి ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నడ పండుగగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి భక్తులు జలాభిషేకం నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను భక్తులు పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. ఈసారి భక్తులు పూర్తి సహజ సిద్ధంగా మట్టితో రూపొందిన వినాయకుణ్ణి ఎక్కువగా ప్రతిష్ఠించి పూజలు జరపడం అభినందనీయం. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఇందులో భాగంగా ఒంగోలు నగరంలోని పలు మండపాల్లో విభిన్న రీతుల్లో కొలువుదీరిన గణనాథులను భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని పూజలు నిర్వహించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన తిరుమల దివ్యక్షేత్రం ఎన్నో దర్శనీయ స్థలాలు భక్తులను పరవశులం చేస్తున్నాయి. అటువంటి వాటిల్లో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది శిలాతోరణం. శ్రీవారి ఆలయానికి కిలోమీటర్ దూరంలో సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం శ్రీవారి భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆ విశేషాలను మీకందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. శిలాతోరణం తిరుమల గిరిలో ప్రకృతి ప్రసాదించిన అపురూప నిర్మాణం. ప్రకృతి చిత్ర విచిత్రాలలో ఒకటిగా నిలిచిన తిరుమల శిలాతోరణంలో ఏ రాయిని చూసినా దైవత్వం గోచరిస్తుంది. ఏ రప్పను స్పృశించినా వెంకటేశ్వరుడి దివ్యనామం వినిపిస్తుంది. అడుగడుగున ఆధ్యాత్మికతను నింపుకున్న సప్తగిరిలో సహజ రీతిలో ఏర్పడిన ప్రాచీన శిలాతోరణం శ్రీవారి భక్తులను తన్మయులను చేస్తోంది. అందుకే తిరుమలకు వచ్చే భక్తులు శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న శిలాతోరణాన్ని తప్పకుండా సందర్శించాలని ఉవ్విళ్ళూరుతుంటారు. ఈ శిలాతోరణం 25 అడుగుల పొడవును 10 అడుగుల ఎత్తును కలిగి సందర్శకులను విశేషంగా అలరిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి నేటికి చెక్కు చెదరకుండా ఈ శిలాతోరణం నిలిచి ఉంది. ఉద్ధృతమైన వాతావరణ శిథిలత్వం, జల ప్రవాహపు ఒరిపిడి వల్ల ఈ శిలాతోరణం ఏర్పడి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. శిలాతోరణం ఏర్పడిన కొండ ప్రాంతంపై
ఎపార్చియన్ అసహజత అనే భౌగోళిక విశేషం కనిపిస్తుంది. మన దేశంలోని అపూర్వమైన భౌగోళిక అసహజత్వాలలో ఇది ఒకటి. ఇక్కడ ఉన్న రాళ్లు ఎవరో చెక్కిన శిల్పాల్లాగా, అందమైన పూలమాలల జిగిబిగి అల్లికలాగా, ఒకదానికి ఒకటి పెనవేసుకున్న లతలులాగా సజీవ కళతో అలరారుతూ ఆకర్షణీయంగా గోచరిస్తుంటాయి. భౌగోళిక మార్పులతో అసహజ వాతావరణంతో రూపుదిద్దుకున్న ఈ సహజ శిలాతోరణం ఎంతో ప్రాచీనమైనది, అంతకుమించి సజీవమైనది. అసాధారణ రీతిలో ఆశ్చర్యాద్భుతాలను ఏకం చేస్తూ మరో లోకంలో ఉన్నామా అనే అనిర్వచనీయమైన అనుభూతి శిలాతోరణాన్ని వీక్షించిన భక్తులను వెంటాడుతుంటుంది. ఇక్కడ ఉన్న ఎత్తైన రాతి శిల్పాలను సందర్శించిన వారికి ఎవరో అదృశ్య స్థపతులు శ్రీవారి ఆజ్ఞతో దైవత్వం ఉట్టిపడేలా ఈ శిలాతోరణాన్ని తీర్చిదిద్దారా అనే సంభ్రమాశ్చర్యాలు కలగక మానవు. తిరుమలగిరిలో ఏర్పడిన అపూర్వమైన సహజ శిలాతోరణం జగత్ ప్రసిద్ధిగాంచింది. సహజంగా ఏర్పడిన ఈ శిలాతోరణం భారతదేశంలోనే కాకుండా ఐరోపా, ఆసియా ఖండాలలోనే అద్వితీయమైనదిగా పేరుగాంచింది. ఇలాంటి తోరణాలు ప్రపంచంలోని మరో రెండు ప్రదేశాలలో మాత్రమే ఉన్నాయి. ఒకటి అమెరికాలోని ఉటా ప్రాంతపు ఇంద్రధనుస్ తోరణ శిలా సేతువు, మరొకటి ఇంగ్లాండ్ డాలాడ్రియన్ స్ఫటిక శిలా సేతువు. ఇక తిరుమలలోని సహజ శిలా తోరణం సుమారు 250 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు భూగర్భ శాస్త్రజ్ఞుల అంచనా. శిలాతోరణం ఎదురుగా టీటీడీ ఆధ్వర్యంలోని అటవీ శాఖ విభాగం ప్రత్యేక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసింది. సహజమైన శిలాతోరణాన్ని సందర్శించిన శ్రీవారి భక్తులు ఈ ఉద్యానవనంలో కొంతసేపు సేద తీరి మనోల్లాసాన్ని పొందుతున్నారు. జయగోవిందండి. ఇప్పుడు శిలాతోరణం చూసాము. ఇది ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల నుంచి వర్షం నీరైతేనే, ప్రవాహాలైతేనే అయి ఈ శిలాతోరణాన్ని ఏర్పాటు చేసింది. ఈ తోరణానికి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల జీవితకాలం ఉంటుంది. ఇది చాలా అరుదైనది. ప్రపంచం మొత్తంలోనే ఒక 5-6 ఇలాగ సహజసిద్ధంగా ఏర్పడ్డాయి. అందులో ఈ శిలాతోరణాన్ని టీటీడీ దేవస్థానం వారు దాన్ని రూపురేఖలు పాడవకుండా జాగ్రత్తగా భావితరాలు కూడా ఈ శిలాతోరణం గురించి తెలుసుకుని శ్రీవారి దర్శనంకి వచ్చామండి. అన్నీ బాగా జరిగాయి. అలాగే చుట్టుపక్కల అన్ని కొండపై చూడడానికి వచ్చాం. చాలా బాగున్నాయి. శిలాతోరణం తర్వాత చక్రతీర్థాన్ని చూసాం. చాలా బాగున్నాయి. ఫొటోస్ కట్టి నీటి తీసుకున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఏపీ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా శ్రీవారి దర్శన సౌలభ్యం. మారుమూల ప్రాంతాల భక్తులు సైతం సులభంగా శ్రీవారి దర్శనం టికెట్లు పొందే అవకాశం. ఇప్పటిదాకా ఇంటర్నెట్, టీటీడీ వెబ్సైట్, పోస్టాఫీసులో లభిస్తున్న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆన్లైన్ మీ సేవా సెంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు అనుబంధ కేంద్రాల్లోని 8,500 ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా తిరుమలేశ్వరి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. సులభంగా శ్రీవారి దర్శన భాగ్యం పొందండి, తరించండి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మారేడుపల్లిలోని శృంగేరి పీఠం శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గర్భాలయంలో శ్రీ సిద్ధి వినాయక స్వామి వారికి విశేష అలంకరణ చేసి అర్చనలతో కుంభహారతి సమర్పించారు. అలాగే సిద్ధి వినాయక స్వామి ఉత్సవ మూర్తికి ప్రత్యేక పూజలతో పాటు యాగశాలలో శాస్త్రోక్తంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ఇక భాగ్యనగరంలోని పలు ప్రాంతాలు, చౌరస్తాలు గణేష్ మండపాలతో వినాయక చవితి సంబరాలతో దేదీప్యమానంగా దర్శనమిస్తున్నాయి. నగరమంతా వేలాది వినాయక విగ్రహాలను కొలువుదీర్చి పూజాధికారులు నిర్వహిస్తున్నారు. లోయర్ ట్యాంకు బండిలో వినాయకుడు మనోహర రూపుడై దర్శనమిస్తున్నాడు. ఇంకా పార్వతీ పరమేశ్వరులు, కుమారస్వామి, అయ్యప్ప స్వామి వాళ్లు గణనాథుడి విగ్రహానికి ఊర్ధ్వ భాగంలో నిలవై పూజలందుకుంటున్నారు. అదేవిధంగా నెహ్రూ నగర్ మండపంలో 65 అడుగుల మట్టి గణపతి చతుర్భుజాలతో గదాధారిగా కొలువై భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో భాద్రపద మాస పూజలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి పంచామృతాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.
తూర్పు గోదావరి జిల్లా తునిలోని తపోవనం ఆశ్రమం శ్రీ లలితాదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భాద్రపద మాస పూజల్లో భాగంగా అమ్మవారికి ఉదయాత్పూర్వమే అభిషేకం చేశారు. ఆపై కదంబ పుష్పాలతో అమ్మవారిని అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. శ్రీచక్రానికి కుంకుమ పూజలు జరిపి హారతులిచ్చారు. తుని శివారులోని తపోవనంలో ఘననాథునికి పుష్పార్చన జరిగింది. ఆశ్రమ పీఠాధిపతి ఆధ్వర్యంలో ఘననాథునికి అభిషేకం జరిగింది. ఆపై వివిధ రకాల పుష్పాలతో వేద విద్యార్థుల మంత్రోచ్చారణల నడుమ పుష్పార్చన జరిపి పంచహారతులు సమర్పించారు. మహబూబ్ నగర్ లోని శ్రీనివాస నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు జరిగాయి. పలు రకాల పుష్పాలు తులసి మాలలతో స్వామివారి దివ్యమంగళమూర్తిని అలంకరించి అష్టోత్తర అర్చన మహానీరాజన సమర్పణ నిర్వహించారు. మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం అంటూ పవనసుతుణ్ణి భక్తకోటి మనసారా స్మరిస్తుంది. ఆ స్వామివారు తన అవతార విశేషానికి ముందే జపాలి మహర్షికి అభయమోసగిన పుణ్య ప్రదేశం తిరుమలలోని జపాలి తీర్థం. జపిస్తే చాలు సర్వ శుభాలను మెండుగా అనుగ్రహించే మంగళకరుడు జపాలి శ్రీ ఆంజనేయ స్వామివారు కొలువైన జపాలి తీర్థ విశేషాలు మీకోసం. శ్రీరామచంద్రుడు సీతమ్మవారు స్నానమాచరించిన పవిత్ర తీర్థం, హరిభక్తుడు ధ్రువుడు ధ్రువతారగా ఆవిష్కృతమైన పుణ్య ప్రాంతం, హఠీరాం బావాజీ శ్రీనివాసుడి కృపకు పాత్రుడైన దివ్య ప్రదేశం, శనీశ్వరుడి అనుగ్రహం శాపగ్రస్తులు బ్రాహ్మణత్వం పొందిన సిద్ధిధామం, అదే తిరుమలగిరిలోని జపాలీ తీర్థం, అడుగడుగు దండాల వాడి దివ్యలీలా వైభవంతో అలరారే తిరుమల క్షేత్రంలో రామభక్తుడు త్రేతాయుగానికి ముందే తన ఆగమనాన్ని లోకానికి చాటిన మహిమాన్విత ప్రాంతమే జపాలీ తీర్థం. ఆకాశగంగ వద్ద అంజనాదేవి తన తపోశక్తితో ఆంజనేయుడి అవతారమునకు సంకల్పించిన పుణ్య ప్రదేశమే ఈ తీర్థం. 33 కోట్ల దేవతల ప్రార్థన మేరకు శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో రామావతారం దాల్చే సమయంలో తనలోని దివ్యశక్తినంతటినీ ఒక రూపంగా మలచి పరమేశ్వరుడు ఈ భూమిపై శ్రీరాముడికి సహాయార్థిగా తరలివచ్చిన 11వ రుద్రాంశ సంభూతుడే హనుమంతుడి మంగళ స్వరూపం. ఆ రూపాన్ని ప్రసన్నం చేసుకోవడానికి జాపాలి అనే మహర్షి ఘోర తపస్సు చేసి త్రేతాయుగంలో ఆంజనేయుడి అవతార ఉద్భవానికి ముందే ఈ వెంకటాచల పర్వత శ్రేణుల్లో స్వామివారి ప్రత్యక్ష సాక్షాత్కారం పొందినట్లు పురాణం. జాపాలి మహర్షి జప తపాలకు సంతసించి స్వామివారు అనుగ్రహించడంతో ఈ తీర్థం జపాలి తీర్థంగా వినితికెక్కింది. అలాగే సప్తగిరిలోని అనేక తీర్థాలు వచ్చి ఈ తీర్థంలో జల నిక్షిప్తమవడంతో జపాలీగా పేరు వచ్చినట్లు ఐతిహ్యం. ఇక రావణ వధానంతరం శ్రీరామచంద్రుడు సతీ సమేతంగా అయోధ్యకు తిరుగు పయనమయ్యే క్రమంలో ఇక్కడ స్నానమాచరించారట. అందుకు గుర్తుగానే మనకు జపాలి ఆంజనేయ స్వామివారి ఆలయానికి ముందు భాగంలో రామగుండం, వెనుక వైపున సీతమ్మగుండం దర్శనమిస్తాయి. మరో కథనం ప్రకారం రామాయణ గ్రంథంలోని అయోధ్యకాండలో జాపాలి అనే ఋషి తన వాక్కు దోషాన్ని పరిహరించుకోవడానికి ఈ రామగుండంలో స్నానం చేసి స్వామివారి శరణు పొందడంతో ఈ ప్రాంతం జపాలి తీర్థంగా వ్యవహారంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. సీతమ్మగుండం పైభాగంలో ఉన్న ధ్రువధార చెంతనే మహావిష్ణువు ప్రసన్నం కోసం ధ్రువుడు తపస్సు చేసి వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతున్నాడు. నేటికీ జపాలి ఆంజనేయుడి నిత్య పూజలకు ఈ ధ్రువధారలోని తీర్థాన్ని వినియోగిస్తూ ఉన్నారు. పంచమహాపాతకాలు నశించి రాక్షస జన్మ ఎత్తిన వారికి తిరిగి బ్రాహ్మణత్వం సిద్ధించడంతో పాటు జన్మశని బాధ నుంచి విముక్తి కలగడానికి జపాలి తీర్థంలో స్నానం చేయాలని శ్రీవెంకటాచల మహాత్మ్యం స్పష్టం చేస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరుడితో పాచికలాడిన భక్త శిఖామణి హఠీరాం బావాజీ ఈ తీర్థ పరిసర ప్రాంతాల్లోనే శ్రీనివాసుడి అనుగ్రహానికి పాత్రులైనట్లు చెబుతారు. అందుకే నేటికి జపాలి ఆంజనేయుడికి నిత్య పూజాదికాలు హఠీరాం బావాజీ మఠం ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నాయి. ఇక చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణంతో అలరారుతున్న జపాలీలో ఆంజనేయ స్వామివారు సింధూర వర్ణ శోభితంగా నిలవై భక్తుల పూజలు అందుకుంటూ ఉన్నారు. స్వామివారితో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామివారు సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ప్రతి మంగళవారం
రామభక్తుడికి జరిగే అభిషేక సేవ వీక్షణం పూర్వజన్మ సుకృతం. ఏటా హనుమత్ జయంతి రోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు జరుగుతాయి. ఆలయానికి ముందు భాగంలో మామిడి చెట్టులో దర్శనమిచ్చే విఘ్నాధిపతికి, అలాగే రామగుండం సమీపంలోని శివలింగానికి నాగదేవతలకు భక్తులు అభిషేకాలు ఆరాధనలు నిర్వహించి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ముఖ్యంగా జపాలి తీర్థంలో పుణ్యస్నానం చేసిన భక్తులు ఆ తడి బట్టలతో ఆలయ ప్రదక్షిణ చేసి అక్కడే ఉన్న అఖండ జ్యోతికి నమస్కరించి ఆంజనేయుడి దీవెనలు అందుకుంటే జీవితంలో ఎంత కష్టమైనా ఇట్టే తొలగిపోతుందని విశ్వసిస్తారు. నా పేరు లోకనాథం, నేను తిరుపతి వాస్తవాన్ని. జపాలి చాలా విశేషమైందని మా పెద్దలు చెప్పగా విన్నాను. నేను చాలా రోజుల నుంచి జపాలి తీర్థానికి వచ్చి దర్శనం చేసుకుంటాను. స్వామిని సేవిస్తే ఖచ్చితంగా మనం కనుక్కున్న కోరికలు నెరవేరుతాయని పెద్దలు చెప్పడంతో నేను వచ్చి ప్రతి వారం వస్తాను. మంగళవారం పోతే మంగళవారం వస్తాను, వచ్చి దర్శనం చేసుకుంటూ స్వామి యొక్క ఆశీస్సులు పొందుతున్నాను. హనుమ జయంతి రోజు మాత్రము ఇక్కడ చాలా బాగా ఆనందంగా ఉంటుంది. విశేషంగా అన్నదానము అన్ని చేసి మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు కోనేరు కూడా ఇప్పుడు కొత్తగా దాన్ని పురాతన నిర్మిస్తున్నారు. ఇంకా దాన్ని ఇంకా ప్రసిద్ధి కాసి ఇక్కడ అందరూ స్నానాలు చేసి స్వామిని దర్శించుకునే అవకాశం కూడా ఉంటుందని. స్మరణతోనే భక్తుల ఈతి బాధల్ని హరించే జపాలి ఆంజనేయ స్వామి వారి కృపా కటాక్షాలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని పలు ఆలయాల్లో వినాయక చవితి వేడుకలను వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి విఘ్నాధిపతిని విశేష పూజలతో సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ మనోహర దృశ్యమాలికను ఇప్పుడు వీక్షిద్దాం. కరీంనగర్ పట్టణంలోని పలు కూడళ్లలో దాదాపు 605 విగ్రహాలు భక్తులు పూజలు అందుకున్నాయి. ఈ సందర్భంగా మండపాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. బోయవాడలోని భారీ వినాయక విగ్రహాన్ని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. అలాగే రామ్నగర్లోని శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన గరనాథుని భక్తులు దర్శించి తరించారు. ఈ సందర్భంగా కళాకారులు భక్తుల భక్తి సంకీర్తనలు ఆలపించి భక్తుల్లో భక్తి భావాలను పెంపొందించారు. కరీంనగర్ మార్కెట్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఉపాలయంగా ఉన్న శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో మండపాన్ని ఏర్పాటు చేసి గణనాథుని కొలువు తీర్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో గణేష్ నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయం తరపున భక్తులకు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. చిన్న విగ్రహాల నుంచి భారీ విగ్రహాల దాకా తమ ప్రాంతాలకు తీసుకువెళ్లి భక్తులు మండపాల్లో కొలువు తీర్చారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాలలోని పలు ప్రాంతాల్లో గణనాథునికి ప్రత్యేక పూజలు జరిగాయి. ప్రధాన కూడలలో సహా వీధి వీధుల్లో స్వామివారి ప్రతిమలను మండపాల్లో కొలువు తీర్చి భక్తులు పూజలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం, పెద్దాసుపత్రి, పోలీస్ కార్యాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలను అందించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాది నీరాజనం వేదికపై శనివారం రాత్రి కూచిపూడి నృత్య రూపకం ఆహ్లాదకరంగా జరిగింది. యుఎస్ఏకు చెందిన లాస్యలక్ష్మి నృత్యార్చన శ్రీవారి భక్తులను ముగ్ధులం చేసింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 70,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి క్యూలైను వెలుపలకు విస్తరించి ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం
గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.